ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బాగున్నారు మీరంతా? గత రాత్రి చక్కని విశ్రాంతిని ప్రభు ఇచ్చారు కదా. ఈ ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధిలో మనం ఉన్నాం. ప్రతిరోజు పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక దివ్య వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి వాగ్దానం కూడా యేసుక్రీస్తు ప్రభునందు అవునన్నట్టుగానే ఉన్నాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. మన జీవితాల్లో ఇంతవరకు దేవుడు చేసిన ప్రతి మేలుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో దేవుని నుండి గొప్ప మేళ్లను ఆశిస్తూ మనం ముందుకు సాగిపోదాం. మన దేవుడు మంచివాడు. తన మంచితనం అంతా కనుపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన చుట్టూ ఉన్నారు గనుక, మనలో ఉన్నారు గనుక మనం ఆయన స్తుతింపబద్ధులమై ఉన్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంగా యెషయా గ్రంథం 32:17 చదువుకుందామా. ఓపెన్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఐజాయా chapter 32:17. నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఎంత చక్కని వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని నీతితో మనం నింపబడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? నీతిగా జీవించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? చాలాసార్లు చాలామంది అడుగుతూ ఉంటారు, వెస్లీ గారు నీతిగా జీవించడం వలన మాకేంటండి ప్రయోజనం? ఈరోజున ప్రపంచం అంతా దుర్నీతితో నింపబడింది. ఎక్కడ చూసినా అవినీతి తాండవమాడుతూ ఉంది. నీతిగా బ్రతకడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు గురవుతున్నాము, కొన్నిసార్లు మా మీద నిందలేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న పాపకార్యాల్లో పాలు పంపులు పొందనందుకు మా మీద నిందలు అవమానకరంగా మాట్లాడుతున్నారని చాలామంది బాధపడడం నేను చూశాను. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో లేదా దేవుని నీతితో నింపబడతారో వారికి సమాధానం కలుగుతుందని లేఖనం సెలవిచ్చింది. అంతమాత్రం కాకుండా దేవుని నీతట మనకు నిమ్మళమును, ఇంగ్లీష్లో క్వైట్నెస్ అన్నాడు. ఆ తరువాత నిబ్బరము అనగా బోల్డ్నెస్, కరేజ్ అనేది దేవుడు మనకిస్తాడు. ధైర్యం కావాలా? నిమ్మళమైన అనుభవాలని జీవితంలో కావాలా? దేవుని నీతితో నింపబడు. యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో మనందరి కోసం మరణించి దారధారలుగా తన రక్తాన్ని కార్చి మనందరినీ కూడా తన నీతితో నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇది మనము మన క్రియల ద్వారా అక్వైర్ చేస్తున్న నీతి కాదు. దేవుడే తన రక్తము ద్వారా మన కడగడం ద్వారా తన నీతిని మన హృదయాల్లో ఆయన ఇంప్యూట్ చేయాలని ఆయన కోరుతున్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ధైర్యం లేదా, ప్రతి చిన్నదానికి భయపడుతున్నావా, నీకు వస్తున్న అనారోగ్యాలకో లేదా నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక సంబంధమైన ఇబ్బందులకో, చుట్టూ మనుషులందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారనో, ప్రాణశత్రువులు చాలామంది పెరిగిపోతున్నారనో, ఇలాంటివన్నీ నీ జీవితంలో కలవరాన్ని ఆందోళన తీసుకొస్తుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రభువు, నీ దేవుడు నీకు నిమ్మళమును నిబ్బరమును దయచేస్తున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతమాత్రం కాకుండా నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలమునందును సుఖంగా నివసిస్తారని. దేవుడే మన ఆశ్రయము, ఆయనే మన విశ్రమ స్థానము. ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన పిలిచారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని. శాంతి సమాధానం లేక అటు ఇటు పరిగెడుతున్నావా? నీ జీవితంలో నెమ్మది లేదా? రాత్రులు పడకుండా నిద్ర పట్టడం లేదా? ప్రభు ఆహ్వానిస్తున్నాడు, రా. ఆయన జనులుగా నువ్వు మార్చబడగలిగితే, నీ హృదయంలోకి ప్రభువుకి అవకాశం ఇవ్వగలిగితే, విశ్రమ స్థానమునందు దేవుణ్ణి నివసింపజేస్తాడు. ఎన్నడూ కదలని, చెదిరిపోని, కదిలిపోని విశ్వాసంలో నువ్వు ముందుకు సాగడం వల్ల దేవుడే నీకు ఆశ్రయ దుర్గముగా, ఆశ్రయ స్థానముగా ఆయన ఉంటారు అని లేఖనం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ధైర్యంతో నింపుతున్నాడు, తన శాంతితో నింపుతున్నాడు. ఎంతోమంది జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు జరిగించారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కూడా కొన్ని వేల మంది ప్రజలు వస్తున్నారు. ప్రతి శుక్రవారం కూడా జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో వేలాది కుటుంబాలు పాల్గొంటున్నారు. ఎంతోమంది సాక్ష్యం, ఒకప్పుడు మా జీవితాలు నరకప్రాయంగా మారిపోయాయి, మా కుటుంబాలు నరకాన్ని తలపించేవిగా ఉన్నాయి, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేని పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు మా హృదయాలకు రావడం ద్వారా పరిశుద్ధాత్మ దేవునికి మేము చోటు ఇవ్వడం వలన మా జీవితాల్లో ఇప్పుడు నెమ్మదిని, నిబ్బరాన్ని కలిగి ఉన్నాం. ధైర్యంగా ప్రభువును సేవించగలుగుతున్నాం, ప్రభువులు ఆనందించగలుగుతున్నాం. అలాంటి కృప మీకు కావాలా?
ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా పఠిస్తూ చదువుతూ ధ్యానం చేస్తూ క్లెయిమ్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలు జరిగిస్తారు. కండు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీతి సమాధానాన్ని నిమ్మళ్ళమును నిబ్బరమును కలుగు చేస్తుందని, నా జనులు విశ్రమ స్థానమును నివసిస్తారని నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం ప్రభువా. ఏ కుటుంబాలైతే ఈ రోజున ఆనందం లేక సంతోషం లేక గందరగోళాల మధ్య ఉన్నారో వారందరినీ మీరే ముట్టి నీ శాంతితో నీ సమాధానంతో వారిని నింపండి. గొప్ప ధైర్యము ప్రతి సందర్భంలో వారికి దయచేయమని కోరుతున్నాను. నువ్వు మంచి దేవుడు గనుక నీ మంచిని వారి జీవితంలో జరిగించమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.